स्पष्ट राशिंद इन सूट का प्रभु मनोज जर्नलिस्ट गांधी आस्पत्र अत करोना बाधि खर्च प्रजल डिमांड गांधी आस्पत्र डाक्टर जूनियर डाक्टर धर्ना मत नोट प्रजल आस्पत्र मैं ड्यूटी चेयर पन्न वाली सिबंदी दर नागर इला पेशेंट इबंधी पनी मे प्रभु पट्टी कहीं पीपी कि दादापुगा मूड रोज जूनियर डाक्टर रोड एक्कीना वाल दी माता समस्या परिष्कार आलोचन चेयले पेशेंट बाधल पट्टी मनोज वाल ब्रदर ना सोशल मीडिया तागा मंच नील ఒక పేషెంట్ మీద 3.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు అందులో చేరిన మనోజ్ వాళ్ళ సోదరునికి తాగడానికి మంచినీళ్ళు ఇవ్వలేదంటే ప్రతి పేషెంట్ మీద 3.5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఎవరి చేతిలోకి వెళ్తుందని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. మీకు జవాబుదారీతనం లేదా పారదర్శకత పాటించరా మీరు? ఇయాల వసూళ్ళు అయినవి ఖర్చు పెట్టింది ఎన్ని ఖర్చులల్ల ఒక్కొక్క పేషెంట్ మీద ఎంత ఖర్చు పెట్టారు? అభివృద్ధి వాళ్ళు ఒక విధానాన్ని పాటిస్తున్నారు ట్రేస్ టెస్ట్ ట్రీట్ అనే విధానం నార్త్ కొరియా పాటించడం వల్ల దేశంలో పూర్తిగా కరోనాను నియంత్రించడం జరిగింది. అమెరికా ఇటలీ చైనా లాంటి దేశాలు ఇతర దేశాలు సరైన విధానాన్ని పాటించకపోవడం వల్ల విచ్చలవిడిగా దేశంలో వేల మంది ఉపకూలిపోతున్నారు చచ్చిపోతున్నారు వైఫల్యం చెందిన దేశాలు కందల ముందు ఉన్నాయి ఈ సక్సెస్ స్టోరీ ఉన్న దేశాలు ఉన్నాయి ఈ నార్త్ కొరియా సక్సెస్ స్టోరీని ఇక్కడ అమలు చేయి ముఖ్యమంత్రి గారు ట్రేస్ టెస్ట్ ట్రీట్ అనే విధానాన్ని తెలంగాణలో తీసుకురా ఎవరు అనుమానితులు ఉన్నా పరీక్షలు చేయండి చర్యలు తీసుకోండి అని చెప్తే మేము పరీక్షలు చేస్తే పేషెంట్ల లెక్క తెలుస్తుంది పేషెంట్ల లెక్క తెలిస్తే ప్రభుత్వం వైఫల్యం అనుకుంటారని చెప్పి నేను టెస్ట్లే చేయను అని చెప్పి మొండికి తెగబడ్డాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ దేశంలో 55 లక్షల పైగా కరోనా టెస్టులు చేసింది పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో 5.5 లక్షల టెస్టులు చేసింది మనకంటే ఎక్కువ జనాభా ఉన్న మనకంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో కూడా మనకంటే ఎక్కువ కరోనా టెస్టులు చేసిన తెలంగాణలో ఈ రోజు వరకు 50,000 టెస్టులు కూడా దాటలేదు అంటే ఎట్లుందో ఒకసారి ఆలోచన చేయండి. పేద ప్రజల ప్రాణాలకు ప్రభుత్వం ఇస్తున్న విలువ ఏందో ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏ ప్రతిపక్షాలను బయటకు రానియకుంటా ఏ పాత్రికే మిత్రులను వార్తలు రానియకుంటా ఒకవేళ రాస్తే వాళ్ళ కరోనా దానికి సావాలని శాపనార్థాలు పెట్టి ఇవన్నీ చూస్తుంటే పిల్లి శాపనార్థాలకు ఉట్లు దిగిపడతాయా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా కరోనా రావాలని శాపనార్థాలు పెట్టే ఏమనుకోవాలి? తిరిగి ప్రజలందరూ 4 కోట్ల మందిని నిర్లక్ష్య వైఖరి వల్ల నీ పరిపాలన వైఫల్యం వల్ల నీ ధనదాహం వల్ల చచ్చిపోతున్న వాళ్ళందరూ కలిసి మీకదే శాపం పెడితే ఎట్లుంటుందని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. కాబట్టి ఇయాల మిత్రులారా ఈ మొత్తం పరిస్థితులు చూసినాం అన్ని వివరాలు మీకు తెలుసు మీ దగ్గర నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ హైదరాబాద్ లో చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ భయంకరమైన పరిస్థితుల చాలా మందికి టెస్టులు చేయకపోవడం వల్ల పాజిటివ్ తెలియట్లేదు. మన హైకోర్టు చనిపోయిన వాళ్ళకు కూడా చేయాలంటే నేను అప్పీల్ పోతే సుప్రీంకోర్టు కన్నా తప్ప చనిపోయిన వాళ్ళకి కరోనా టెస్టులు చేయనట్టు వాళ్ళకి అనుకూలమైన జడ్జిమెంట్ వస్తున్నా న్యాయస్థానం మీద పూర్తి గౌరవం ఉంది అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చిందంట. మరి అదే న్యాయస్థానం కరోనా టెస్టులు అనుమానితులందరికీ కూడా చేయాలి చనిపోయిన పేషెంట్కి చేయాలన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నేను అప్పీల్ పోతా ఈ జడ్జిమెంట్ నేను ఆమోదించనంట. ప్రతి పేదవాడికి 1,500 రూపాయలు ఇవ్వమని కోర్టు ఆదేశాలు ఇస్తే నేను పాటించను నేను అప్పీల్ పోతా అంట. ఇవాళ నేను వస్తుంటే 2 ఫోన్లు వచ్చినాయి ఈ 2 అంశాలు మీ దృష్టికి తేవాలి ఎందుకంటే ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ కాబట్టి.
అధికార పార్టీకి సంబంధించిన ఒక శాసనసభ్యుడు కరోనా వచ్చిందంట పాజిటివ్ అని మరి రిపోర్ట్లను బట్టి చూడాలి అతను యశోద హాస్పిటల్లో చేరిందంట సార్ ప్రభుత్వం అద్భుతంగా ఫైవ్ స్టార్ హోటల్ కంటే చాలా మంచినప్పుడు పాలక పక్షానికి సంబంధించిన శాసనసభ్యుడు యాదగిరి రెడ్డి గారు ఎందుకు యశోద హాస్పిటల్లో చేరిండు పాలక పక్షానికి సంబంధించిన శాసన సభ్యులు గాంధీ ఆసుపత్రిలో చేరితే గాంధీ ఆసుపత్రిలో ఎంత మంచిగా వైద్యం అందిస్తుందో ప్రభుత్వానికి తెలుస్తుంది ప్రజలకు తెలుస్తుందని ప్రజల కోణం నుంచి అంటారు యశో అక్కడ గాంధీ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు ఫోన్ చేశారు సార్ మాకంత నైపుణ్యత లేదా మేము చేయలేము ఆ ట్రీట్మెంట్ శాసన సభ్యుడు యశోద హాస్పిటల్లో వాడుకుంటారు మా ముఖ్యమంత్రి గారికి పంటి నొప్పి వచ్చినా కంటి నొప్పి వచ్చినా ఢిల్లీ డాక్టర్ల దగ్గరకు పోతారు ఇది మమ్మల్ని అవమానించినట్టు కదా ఇప్పుడు అక్కడ ఉన్నా యాదగిరి రెడ్డిని తీసుకొచ్చి గాంధీ ఆసుపత్రిలో పోలీసులను మీరన్న తీసుకొచ్చి చేర్పించండి సార్ మా ట్రీట్మెంట్ మా నైపుణ్యాన్ని మా చదువుని చెప్తామని చెప్పి ఇవాళ నాకు వస్తుంటే చెప్తున్నారు ఇంకొక టీఆర్ఎస్ నాయకుడు పేరొద్దులే కానీ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారు కావాలని స్వయంగా విషమించే పరిస్థితులు తీసుకొచ్చి ఆయన మంత్రి మీద ఏటేయడానికి కత్తి మొత్తం నూరుతున్నారు సార్ వచ్చేవారం మంత్రి తల ఎగరబోతుంది ఆ మధ్యలో ఎప్పుడో మాకు అడ్డం తిరిగిండు ఈ జెండాలో ఈ ఉద్యమంలో మాకు కూడా భాగస్వామ్యం ఉన్నాం మేమేం బయటోళ్ళం కాదు జెండాలో మాకు భాగస్వామ్యం ఉందని మాట్లాడండి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నాడు సందు దొరికింది వచ్చే వారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తల ఎగిరిపోతుంది మంత్రివర్గం నుంచి ఈ వైఫల్యాలు మొత్తం తీసుకెళ్లి ఆయన ఖాతాలో రాసి దెబ్బ కొట్టడానికి ముఖ్యమంత్రి గారు అన్ని రకాల ప్రణాళికలు చేస్తున్నారని ఒక టీఆర్ఎస్ కు సంబంధించిన మిత్రుడే ఫోన్ చేసి చెప్తున్నాడు.